ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్చలు సానుకూలంగా జరిగినట్టు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేనకు 3 లోక్సభ స్థానాలు, 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే జనసేన టీడీపీ నేతల మధ్య పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహాత్మకంగా పొత్తులపై నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనుంది బీజేపీ అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, యా, నిజంగానే రాజకీయ ప్రణామాలు చాలా వేగంగా చోటు చేసుకోబోతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య జరిగినటువంటి చర్చలు చాలా సానుకూల సుహృద వాతావరణంలో జరిగినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడేందుకు మార్గం సుగమైంది. ఆ మేరకు స్థూలంగా చర్చించినట్లయితే జనసేనకు ఎన్ని స్థానాల్లో ప్రతిపాదిస్తుందన్న అంశం, అదేవిధంగా బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందన్న అంశంపై స్థూలంగా చర్చ జరిగాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ 5 నుంచి 6 లోక్సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా జనసేనకు 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు, మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ, అనకాపల్లి. అనకాపల్లి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన పని కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మచిలీపట్నంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరికి ఆ స్థానాన్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా చూసినట్లయితే స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే 3 పార్టీలు చెందినటువంటి వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి అందరం కలిసి పనిచేయాలన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దీనికి సంబంధించి 3 పార్టీలతో 3 నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని స్థూలంగా గెలిచే అంశాన్ని ఆధారం చేసుకుని, గెలిపే ప్రాధాన్యతగా దాన్ని ఆధారం చేసుకుని అభ్యర్థులను కేటాయించాలి, స్థానాలు కేటాయించుకోవాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై వ్యూహాత్మకంగా బీజేపీ కూడా అడుగులు వేయబోతుంది. ఇప్పటికే స్థూలంగా కలిసి పనిచేద్దాం నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర నాయకులతో కూడా ఇతరత్ర అన్ని అంశాలను చర్చించిన తర్వాత వ్యూహాత్మకంగా దానిపై ఒక అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 3 నాయకులతో 3 పార్టీ నుంచి ఏర్పాటు చేసే ఈ కమిటీలో నిజంగా గెలిపే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి, గెలిచే అవకాశం ఉంటేనే ఆ స్థానాన్ని కోరుకోవాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థానాలు కేటాయించేందుకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరగబోతుంది. ఇకపోతే బీజేపీ మాత్రం విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖపట్నం ఈ 6 స్థానాలు తమకే కావాలని గట్టిగా పట్టుబడుతుంది. దీనికి సంబంధించి కూడా రాబోయే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రకంగా స్థూలంగా నిర్ణయం మాత్రం తీసుకున్నారు. ఖచ్చితంగా జనసేన, పీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడబోతుంది. ఆ మేరకు 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, అదేవిధంగా అభ్యర్థుల కేటాయింపులకు సంబంధించి కూడా అంతిమంగా నిర్ణయం తీసుకుని దానిపై కూడా 3 పార్టీలు కూడా స్థూలంగా అందరూ కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కలిసేసేందుకు కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి సమిష్టిగా పనిచేసేందుకు కూడా ఒక మెకానిజాన్ని తయారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు 3 పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు మార్గం సుగమైంది. ఆ మేరకు స్థూలంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.